మొట్టమొదటిగా మీకు సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆ సేవ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మీరు వేసిన మొదటి స్టెప్ ఏంటి? మన కడపోళ్ళంటే చాలా మందికి ఏదో కత్తులు బాంబులు అలా ఫ్యాక్షనిజం అలాంటి చాలా మందికి ఒక చెడు భావన ఉంది. కోర్టులో ఉండి ఇండియాలో సేవల్ని ఎలా చేస్తున్నారు? అతను పూర్తిగా బాధ్యత వహించి ఇండియాలో పూర్తి కార్యక్రమాలన్నీ అతనే నిర్వహిస్తున్నాడు. ఎక్కడ ఏం చేయాలన్నా కూడా అక్కడికి వెళ్ళి అతను సొంత పనులు కూడా పక్కన పెట్టి మనకడ సేవా సమితికి చాలా గొప్పగా సహాయ సహకారం అందిస్తూ చాలా గొప్పగా హెల్ప్ చేస్తున్నారు. కుల సంఘమా లేకపోతే మీది కులాలకు అతీతంగా అందరినీ కలుపుకోవే సంఘమా? జస్ట్ క్లారిటీ ఇవ్వండి. రాజకీయాలకు, కుల మతాలకు, సినిమాలకు, దైవ కార్యక్రమాలకు మనగడ సేవ సమితి దూరంగా ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు మనగడ సేవ సమితి జరగవు. మా తరపు నుంచి వృద్ధ మానసిక వికలాంగులకు, పేదవారికి, విద్యార్థులకు వీళ్ళకే చేయాలి. ప్రతి నెల కొంత అమౌంట్ మనగడ సేవ సమితి సహాయ నిధికి అందిస్తారు. ఆ సహాయ వారు అందించే సహాయ నిధితోనే మనగడ సేవ సమితి సహాయ కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాం. ఇంత గొప్పగా ఇలా యూట్యూబ్ ఛానల్లో మీరు గల్ఫ్ బాబా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మనగడ సేవా సమితి తరపు నుంచి చేస్తున్న సేవా కార్యక్రమం మీరు ఇలా ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఈ ముందుగా మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ గల్ఫ్ బాబాయ్ ఛానల్ అండ్ వాచ్ ది న్యూ అప్డేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీడే. గల్ఫ్ బాబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో వచ్చే అన్ని కృత్య అన్ని కార్యక్రమాలను వీక్షించండి. గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.